రాష్ట్రాల్లో అప్పు తెచ్చిన జగన్ ప్రభుత్వానికి ప్రస్తుతం రుణాలు అందడం లేదు. అడిగినప్పుడల్లా అదనపు రుణ పరిమితులు ఇచ్చి ఆదుకున్న కేంద్రం కూడా ఈ దఫా చేతులెత్తేసింది. అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు జరుగుతున్నప్పటికీ ఢిల్లీలో లోన్ల కోసం లాబింగ్ చేసిన అధికారులకు ఆశించిన ఫలితాలు రాలేదు. ఫలితంగా కొత్త ఆర్థిక ఏడాదిలో ఉద్యోగులు పెన్షనర్లకు ఎదురుచూపులు తప్పేటులేవు. అడిగిందే తడవుగా ఐదు సార్లు అదనపు రుణ పరిమితిచ్చి ఆదుకున్న కేంద్రం ఈసారి ముఖం చాటేసింది. అప్పు లేదు పొమ్మంది. 2023 ఏప్రిల్ నుంచి ప్రారంభమవుతున్న ఆర్థిక సంవత్సరానికి మళ్లీ రిజర్వ్ బ్యాంక్ ద్వారా బాండ్ల వేలానికి అనుమతిచ్చే వరకు ఏపీ ప్రభుత్వ ఖజానా ఖాళీగానే వెలవెలపోనుంది. అందిన చోటల్లా అప్పు తీసుకొచ్చి చివరకు ఆఫ్ బడ్జెట్ బారోయింగ్స్ ని బడ్జెట్ లో చూపించకపోవడంతో కాగ్ ఏపీ ప్రభుత్వాన్ని తన నివేదికలో తప్పుబట్టింది. ఆర్థిక అవలక్షణాలపై కాగ్ కడిగేసింది. చివరకు కేంద్ర ప్రాయోజిత పథకాలకు వచ్చిన నిధులు 6,000 కోట్ల రూపాయలు ప్రభుత్వ అసమర్థత వల్ల మురిగిపోయాయని కాగ్ తప్పుపట్టింది. ఏపీ ప్రభుత్వం కాగ్ నివేదికను పట్టించుకోకుండా అప్పుల కోసం వెంపర్లాడుతోంది. 2022-23 ఆర్థిక సంవత్సరానికి 44,000 కోట్ల రూపాయలు ఎఫ్ఆర్బిఎం కింద ఏపీ ప్రభుత్వానికి కేంద్రం అనుమతిచ్చింది. 7 నెలల్లోనే ఈ మొత్తాన్ని సెక్యూరిటీ బాండ్ల వేలం ద్వారా ఏపీ ప్రభుత్వం రిజర్వ్ బ్యాంక్ నుంచి రుణాలుగా సేకరించింది. ఆ తర్వాత 5 పర్యాయాలు ఏపీ ప్రభుత్వానికి మరో 14,160 కోట్ల రూపాయలను అప్పు చేసుకునేందుకు అనుమతించింది. ఈ మొత్తాన్ని కూడా జగన్ ప్రభుత్వం వాడేసింది. చివరకు మళ్లీ అప్పు కావాలని కేంద్రం వద్దకు వెళ్లింది జగన్ సర్కార్. అయితే కేంద్ర పెద్దలు అది సాధ్యం కాదని తెగేసి చెప్పారు. ప్రతి శుక్రవారం రాష్ట్ర ప్రభుత్వాలు మంగళవారం జరిగే బాండ్ల వేలం కోసం ఇండెంట్ పెడతాయి. అయితే ఈ శుక్రవారం పెట్టిన ఇండెంట్లో ఏపీ ప్రభుత్వానికి ఎటువంటి అనుమతి లభించలేదు. మొత్తం 15 రాష్ట్రాలు ఇండెంట్ పెట్టినప్పటికీ ఏపీ ప్రభుత్వం తనకున్న పరిమితులు పూర్తవడంతో కేంద్రాన్ని మరోసారి అప్పు ఇవ్వాలని అభ్యర్థించింది. బడ్జెట్ సమావేశాలు జరుగుతున్న సమయంలోనే ఢిల్లీలో లోన్ కోసం చెప్పులు అరిగేలా తిరిగారు. కేంద్రం కరుణించకపోవడంతో నిరాశతో వెనుదిరిగారు. ఫలితంగానే రిజర్వ్ బ్యాంకు పెట్టిన ఇండెంట్లో ఏపీ ప్రభుత్వం పేరు కనిపించలేదు. కొత్త ఆర్థిక సంవత్సరం 2023 ఏప్రిల్ 1 నుంచి ప్రారంభమవుతుంది. ఈ ఆర్థిక సంవత్సరానికి కొత్తగా కేంద్రం ఎఫ్ఆర్బిఎం కింద సెక్యూరిటీ బాండ్ల వేలం కోసం అనుమతి ఇవ్వాల్సి ఉంటుంది. ఆ అనుమతి ఇచ్చే వరకు కొత్తగా అప్పు పుట్టే పరిస్థితి కనిపించడం లేదు. దీంతో పాటు కార్పొరేషన్ల పేరిట జాతీయ బ్యాంకుల నుంచి రుణాలు తీసుకునేందుకు కూడా కేంద్రం మోకాలడ్డింది. ఫలితంగా ఏపీ ప్రభుత్వానికి అప్పు కుట్టే పరిస్థితి కనిపించడం లేదు. ఇటువంటి తరుణంలో ఏప్రిల్లో జీతాలు కూడా సకాలంలో అందే పరిస్థితి లేదని ఆర్థిక నిపుణులు చెబుతున్నారు.